మెదక్ జిల్లా చినశంకరంపేట మండల కేంద్రంతో పాటు మాడూర్ కొండాపూర్ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి 1835 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 1815 రూపాయల మద్దతు ధర ఇస్తుందన్నారు. ధాన్యాన్ని విక్రయించిన 3 రోజుల్లో డబ్బులు ఖాతాలో జమ చేస్తామని ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వర్షాకాల ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయితే స్టార్ట్ అయిందో దాంట్లో భాగంగా శంకరంపేట మండలంలో ఈరోజు మడూరులో ఇప్పుడే కొనుగోలు కేంద్రం ప్రారంభం చేయడం జరిగింది. ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా అది రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది అనే భావనతో ఈనాడు కేసీఆర్ గారు పేరేటువంటి ఈ పథకాలు ఏదైనాయో ఈ అందులో భాగంగా రైతులకు సేస్ కోసం, రైతుల కోసం దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వమే నేరుగా రైతుల వద్దకు వచ్చి కేంద్రాలు స్టార్ట్ చేసి దాన్ని ఎఫ్సీఏలో పంపడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా రైతు నష్టపోకూడదు అనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేపడతా ఉంది తెలంగాణ ప్రభుత్వం. అందులో మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అయితే చేపడుతున్న కార్యక్రమాలను, ఆ కార్యక్రమాలలో మరి 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి చేసినటువంటి ప్రభుత్వాలు ఇవి కూడా ఈ రైతులను పట్టించుకొని పరిస్థితి ఉంది. రైతులు కూడా పంట తడవకుండా వారి యొక్క కొనుగోలు కేంద్రాలు తీసుకురావాల్సిందిగా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఇంకా సెక్రటరీస్ కానీ ఇంకా పక్కన చైర్మన్ వారికి కూడా మనవేసి ఏంటంటే ఒక పాయింట్ ఇట్టాటు ఉన్నా కూడా కొద్దిగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పరిస్థితి బాగాలేదు కాబట్టి ఒక పాయింట్ ఎక్కువ తక్కువ ఉన్నా కానీ రైతులను మరీ చేయకుండా నష్టపరచకుండా పెట్టుకోవాలని ఎందుకు మనవేస్తూ.